ఈ తోట చెట్ల ఫలాలు మేము తినవచ్చును. ఎవరు చెప్పాడు నీకు? అసలు నువ్వు ఉన్నావా సబ్జెక్ట్ లో? అసలు ఈ సబ్జెక్ట్ లో నువ్వు ఉన్నావా? మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్ల చెట్టు ఫలము ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు అని నిశ్చయంగా సస్తారని చెప్పాడా? చావకుండునట్లు దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా చచ్చిపోతావని చెప్పాడు. ఏమంటుంది? దేవుని ఆజ్ఞని సాతాను గడి ముందు ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞని సాతాను గడి ముందు ఏం చేస్తుంది? చులక తలలు పైకెత్తండి. సాతాను గాడు కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చాడు. ఎట్లాగా? వాడు ఏవేవో చెప్తా ఉంటే ఈవిడ నోరు జారి మాట్లాడి మాటలన్నీ మాట్లాడేసి దేవుని ఆజ్ఞని నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావంటే సత్తారంట, ముట్టుకోకూడదంట, వాసన చూడకూడదంట. ఎక్స్ట్రాలు ఎందుకు నీకు? జాగ్రత్త, ఆధ్యాత్మిక జీవితంలో నీవు పడిపోవడానికి పతనమైపోవడానికి కారణం ఎక్స్ట్రా మాటలు. నేను ఇక్కడ రాసుకుంది ఏంటో తెలుసా? వాడు రాగానే, వాడు అడవి మనిషి, వాడు జంగిలికా బేటవాడు, వాడు అడవి మనిషి, అడవి రాముడు. వాడు వచ్చి మాట్లాడిన వెంటనే ఇవిడేమనాలి? బాబు విషయం నాకు తెలియదు, మీ బావ వస్తాడు, మీ బావతో మాట్లాడు. అది కాదక్క, ఇది కాదక్క, వాడు అక్క అక్క నీ అంటబడి సిగ్గులేని సిగ్గు శరం లేని బతుకు అవ్వకే. అదే అవివేకంగా మాట్లాడినా క్షమించండి అని. అది అందుకే సిగ్గులేదా మాత్రం అక్క అక్క అని అడి అంటపడతాడు. ఏ ఎవడా నువ్వు అడిగి మనిషి నా ఎంట పడతాడు చెప్పు, మీ బావ వచ్చి మాట్లాడుకోవాలని చెప్పాలా? ఆహా, ఆరు తచ్చుకేసుకుంటే కూర్చు సిగ్గులేని జన్మ. సరే మాటలు తప్పదో, తల పైకి డెల్లని చెప్పు గట్టిగా. నేను అనేది ఏంటంటే, వాడు ఏది తినద్దన్నాడా? ఎవరో 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 ఇక్కడ ఏం రాసింది తెలుసా? సాతాను గడి తినమన్నాడా? తినింది. భర్తకు వచ్చి ఇచ్చిందా? భర్త ఏమన్నాడు? తినద్దన్నాడు దేవుడు. వద్దంటే ఇడే నేను ఇక్కడ రాసుకున్నాను. నేను మిమ్మల్ని మాట్లాడుగుతున్నాను సిస్టర్స్ని. హవ్వ ఆ పండు తిన్నప్పుడు ఏమన్నా అనర్థం జరిగిందా బాబు? హవ్వ పండు తినింది, ఏమన్నా అనర్థం జరిగిందా? మరి అద్భుతం ఏమైనా జరిగిందా? రాసుకుంది ఇక్కడ సరదాగా. అద్భుతము జరగలేదు, అనర్థం. ఈరోజు ఈరోజు ఇప్పుడు టీకా వేయించుకున్నారా? వ్యాక్సిన్ వేయించుకున్నారా? వేయించుకున్నా. ఏమైంది? రెండు రోజులు డల్లుగా పడుకున్నారు. అర్థం అద్భుతం ఏది జరిగింది? మొత్తం మీద జరిగింది. టీకా వేసుకున్నా ఏం ఏం జరిగిందా? హీమ్యాన్ లాగా అయిపోయాను నేను. జరిగితే జ్వరం వచ్చన్నా పాజిటివ్ వచ్చన్నా పడిపోవాలి, లేకపోతే కరోనా కొట్టుకోపోవాలి. వేసినాడు ఏమి జరగల. అందుకే నీకు చేసింది తెలుసా? అందుకే ఇవేం చేసింది తెలుసా? ఆ లాయన్ దగ్గరకు వచ్చి ఏం కాదు తినా, వద్దే దేవుడు వద్దన్నాడు. నేను తిన్నా ఏమయ్యాను? నేను తిన్నాను ఏమన్నా అయిందా ఏంటి? వేయించుకో వ్యాక్సిన్. వేయించుకుంటే రెండు రోజులు బాగా నలతగా డల్గా ఉంటుంది. ఏం కాదు తిన, తిని నాలుగు లెగ్ పీసులు తిను, ఏం కాదు. నేను తిన్నాను ఏమన్నా జరిగింది ఏంటి? తిను, వేయించుకో. అయ్యో స్వామి, సరే నేను ఇంకో మాట చెప్తాను. అందుకే నాకు చిన్న వయసులోని బట్టతలు వచ్చినట్టు రాసి రాసి రాసి. సాతాను గారు వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఆయన లేడు బాబు, నాకు అసలు మ్యాటర్ తెలియదు, అసలు మ్యాటర్ నాకు తెలియదు. మీకేమో కొంచెం ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పకపోయావా? విశ్వసనీయ సమాచారం ఏమైనా చెప్పకపోయావా? అయ్యి మీ బాగారు నాకు ఏం పంచుకోలేదు బాబు, ఏదో ఒకటి చెప్పి దాటేయాలనా? ఎబ్బే ఏమి, వాడి దగ్గర అడుక్కొని తినేసింది. సాతాను గారి దగ్గర వాడు తంత్రగాడు, వాడు పెట్టేస్తాడు నీకు, మాయలో పడ్డావు, అయిపోయింది కంతే. నేను ఇక్కడ రాసుకున్నా, మీరు సేవకులు రాసుకోండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో రాసుకోండి, మంచి మాటలు మీకు మరలా దొరకు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకి 7 రకాల వర్తమానాలు. ఏం పాస్టర్ గారు, అంతేనా? అన్ని సంఘాలకు ఒకే ప్రసంగం కాదు.
ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి చెప్పండి చెప్పండి, 7 సంఘాలకి 7 రకాల వర్తమానాలు. అయితే అయితే ప్రతి సంఘానికి ప్రభువు ఏం చెప్పాడు? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు చెప్పాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు. ఇంకో మాట రాసుకున్నా, ప్రత్యక్షతలు వేరు, ప్రతిఫలాలు వేరు. ప్రత్యక్షతలు వేరు, ప్రతిఫలాలు వేరు. ఒక సంఘానికేమో జీవ జలపు బొగ్గలోనిది త్రాగనిచ్చదను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఒక సంఘానికేమో జీవ జలపు బొగ్గలోనిది, ఇంకో సంఘానికేమో జీవవృక్ష ఫలాలు, ఇంకో సంఘానికేమో మరుగై ఉన్న మన్నా. మన్నా తిన్నవాడికి మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు తిన్నవాడికి పండ్లు లేవు. ఇంకోడికేమో జీవ జీవకిరీటం ఇస్తానన్నాడు, ఇంకోరికేమో దండం ఇస్తానన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటే. నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే, ప్రత్యక్షతలు వేరు, ప్రతిఫలాలు ప్రియులారా, సంఘాలు వేరైనా సంఘాలు వేరైనా ప్రసంగం ఒకటే. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు టీవీ దగ్గర ఒక 6 కూర్చున్నారా, 6 కూర్చున్నారా, వర్తమానం ఒకటే, వర్తమానం ఒకటే. మీకు ఎవరికి ఏ కోణంలో నా దేవుని మాట అవసరమో దేవుడు అందిస్తారు. దేవుడికి మహిమ కలుగురుగా. నీకు తెలియని విషయాల గురించి మాట్లాడద్దు. ఆదాముకు ఆదామే, హవ్వకు హవ్వే, ఎంతమంది ఉన్నా ఎవరికి కావలసిన మాటలు దేవుడు వాళ్ళకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, అనవసరంగా మాట్లాడింది తెలియని విషయాల గురించి. లోకాసువార్త 1 లూకాసువార్త 1:4 ఘనత వహించిన తెయో. లూకాసువార్త 1:4 వాక్యాలు. ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసు. నీకు ఉపదేశించబడిన సంగతులు కన్ఫామా కాదా, నిశ్చయముగా జరిగాయా లేదా నీవు తెలుసుకున్నట్టుకు వాటిని అన్నిటిని మొదటి నుంచి తరచి 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 పరిష్కారముగా తెలుసుకొన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా. చాలు, ఇక్కడ లోక అంటారు. మరలా రండి మొదటి నుంచి. ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి. నేను ఏదైతే కన్నులారా చూశానో, వాక్య సేవకులైన వాళ్ళు మనకి ఏదైతే అప్పగించారో ఆ ప్రకారంగా మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి. నేను ఆశామాసిగా ఏదో తప్పుడు మాటలు సూచాయిగా చదువు విన్న మాటలు కాదు, వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన నిశ్చయముగా జరిగినవైతేనే పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్. నీవు తెలుసుకున్న వాటిని విన్న వాటిని మొదటి నుంచి ఏవైతే తరచి 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 పరిష్కారంగా తెలుసుకున్నావో వాటిని తలలు పైకెత్త. హవ్వ సాతాను గారు కుయుక్తి చేత మోసపడడానికి కారణం ఏంటంటే, తెలియని విషయాలు నీ దగ్గర మాట్లాడిస్తాడు, తెలియని విషయాలు నీ ద్వారా మాట్లాడిస్తాడు. మాటల్లో నిన్ను చిక్కిస్తాడు, జాగ్రత్త. మాటల్లో చిక్కిస్తాడు, జాగ్రత్త. చిన్న విషయం, ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. జస్ట్ రెఫరెన్స్లు నోట్ చేయండి. సమూయేలు 1 చరిత్ర నేను చదువుతా. సమూయేలు 1:21 సమూయేలు 1:21 1-6 ఇప్పుడు 7 వాక్యం చదవండి. ఆ దినమున. ఏ దినమున? ఆ పైన కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ ఒక కార్యం జరిగింది. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. వాడి పేరు దోయేగు. వీడు కొంపలు కూల్చేవాడు.
ఈ దోయేవు అనేవాడు కొంపలు కూల్చేవాడు, మహాదుర్మార్గుడు. వీడు చేసిన వెధవ పనికి 85 మంది యాజకులు ఊచకోత కోసేశాడు సౌలు. జాగ్రత్త, నీవు నోరు జారినందువలన, నీవు తప్పుడు సమాచారాలు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టినందువల్ల ఎంతోమంది సేవకుల యొక్క సేవ బుగ్గిపాలు అవుతుందో జాగ్రత్త.